హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పనీర్ బుర్జీ చూపిస్తాను, అంటే పొరటు, పనీర్తో పొరట్లాగా అన్నమాట, గుడ్డు పొరట్లా ఉంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్లు 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంపి వేసి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. జీలకర్రే దీని ఫ్లేవరు, జీలకర్ర ఎక్కువ వేసుకోండి. దీనికి ఇంకో పేరే ఉందో తెలియదు కానీ మా పిల్లలు పనీర్ బుర్జీ అంటారు, అందుకని అదే పేరు పెట్టాను. ఇప్పుడు ఒక బౌలు, పెద్ద బౌల్ తోటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసాను. ఇది లో ఫ్లేమ్ మీద చేసుకోండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్. సాల్ట్ మళ్ళీ చూసి లాస్ట్లో వేసుకుందరు కానీ సరిపోకపోతే. హాఫ్ టీ స్పూన్ కారం, కారం ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు, బ్యాచిలర్స్ అందరూ కూడా త్వరగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏ బౌల్ తోటి అయితే ఉల్లిపాయ వేసుకున్నామో సేమ్ బౌల్ తోటి పనీరు మెత్తగా సన్నగా కట్ చేసి నేను మళ్ళీ మెత్తగా నలిపేసాను అదే బౌల్లో. ఇప్పుడు మీరు పనీరు ఉల్లిపాయ ముక్కలు ఈక్వల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే గట్టిగా ఉంటుంది కాబట్టి కాసేపు వదిలేస్తే మెత్తబడుతుంది, అప్పుడు ఈజీగా చేతితోటే మ్యాష్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎలా అయినా బాగుంటుంది. ఇప్పుడు 2 టీ స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసాను. బాగా కలిసేలాగా, అన్నీ కలిసేలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వండి. అక్క మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. చెప్పాను కదా లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. అదండి మరి పనీర్ బుర్జీ ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.